poquito rango. Toma. ఏది చేసినా గారడే కదా కేసీఆర్ గారు. అసలు మహిళలకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇస్తుండే తల్లి, బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, నూనె ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, చింతపండు ఇచ్చే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా. మరి కేసీఆర్ గారు ఏమిస్తున్నాడు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు, అది కూడా దొడ్డు బియ్యం. ఏమన్నాడు ఉద్యమం అప్పుడు, నా మనవడు ఏ బియ్యం తింటాడో మీ బిడ్డలు కూడా అయ్యే తింటారన్నాడు కదా. మరి వాళ్ళ మనవడు ఏం తింటున్నాడు అంటే ఇది తింటున్నాడా, పుచ్చిపోయిన బియ్యం. అసలు స్కూళ్ళల్లో అయితే ఏం ఫుడ్ పెడుతున్నారో వార్తలు రోజు చూస్తున్నాం కదా. హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యం, కప్ప బల్లీ కూడా ఉంటే అవే పెడుతున్నారంట పిల్లలు. ఎంతమంది బిడ్డలు ఆసుపత్రి పాలయ్యారు? కనీసం బిడ్డలనైనా చూసుకోవడం చేతనైందా కేసీఆర్ పాలనలో? ఇక బిడ్డలు కూడా సరైన ఫుడ్ పెట్టకపోతే ఎందుకున్నాడు కేసీఆర్ సార్? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. ఎందుకని? ఆ బిడ్డలు మాట్లాడలేరనా? ఆ బిడ్డలకు ఓట్లు లేవనా? ఆ బిడ్డలతో అవసరం లేదనా? ఇంత చిన్న చూపా, ఇదేనా బంగారు తెలంగాణ? ఒక్క రకంగా కూడా మేలు చేయలేదు కేసీఆర్ సార్. అసలు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఒక్కరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, ఒక్కరోజు గ్యాస్ ధర పెంచలేదు. ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరిగితే కూడా రాజశేఖర రెడ్డి గారి అన్న మాట, అసలు ఈ 50 రూపాయలు పెరిగిన ధర కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది, ఆ భారం నాకు ఇష్టం లేదు అన్నాడే రాజశేఖర రెడ్డి గారు. మరి ఎంత పాలన ఇప్పుడు? ఆర్టీసీ ఛార్జీలు 2 ఇంతలైనాయా 3 ఇంతలైనాయా? కరెంటు ఛార్జీలు 2 ఇంతలైనాయా 3 ఇంతలైనాయా? గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధర, అసలు చక్కెర, నూనె అన్నీ పెంచేస్తే ఇక పేదవాడు ఎలా బతకాలే? బంగారు బంగారుతంగా బంగారు తెలంగాణ అన్నారే, అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండట ఒకడు. మన షర్మిల తెలంగాణ గుండె మారు రోగ.